హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్గా నవే డేస్లో ఏంటంటే హైలీ రిస్క్ ప్రెగ్నెన్సీస్ చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం ఫీమేల్లో బట్ అసలు కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి తెలియాలి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం బట్ వీటన్నిటికీ కూడా చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ కావ్యప్రియ అండ్ గైనకాలజిస్ట్ కిమ్స్ కడల్స్ గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి మ్యామ్ నాతో పాటు ఉన్నారు సో మ్యామ్తో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అదే కాదు అన్మ్యారీడ్ ఫీమేల్ కూడా గైనకల్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వీటి మీద చాలా వరకు అవేర్నెస్ లేదు సో ఈ రోజు మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా లాంగ్ టైం తర్వాత కదా మళ్ళీ ఎంత బాగుందో ఇలా కూర్చొని మాట్లాడుకుంటుంటే అంటే కంప్లీట్ గా ఇంకా కి ఏ ప్రాబ్లమ్స్ రావబ్బా అన్న ధైర్యంగా ఉంటది ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంతే అంటారా ఆ టైం లో మేము ఇంటర్వ్యూస్ చేసింది మీ వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత మాకు కింద కమెంట్స్ చేయడం కానీ ప్రియ గారు అంటే నాకు తెలిసినంత వరకు అన్ని ఛానల్స్ లోనే మిమ్మల్ని కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చాలా క్లైనికల్ దీని మీద ప్రెగ్నెన్సీ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ మీద చాలా వరకు మిమ్మల్ని కన్సల్ట్ చేశారు కోవిడ్ టైంలో మనకు అప్పుడు ఎటువంటి క్లూ లేని టైంలో యాక్చువల్లీ సుమన్ టీవీ వాజ్ అ ప్లాట్ఫామ్ అది ఇట్ హాస్ రీచ్డ్ సో మెనీ పీపుల్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అప్పుడు సో ప్రెగ్నెంట్ విత్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఉంచాలా తీసేసుకోవాలా అసలు ఇంటర్ కోర్స్ చేయొచ్చా చేయకూడదా సో చాలా డౌట్స్ అప్పుడు ఐ థింక్ వీ క్లియర్డ్ మీ దగ్గరికి చాలా వరకు పేషెంట్స్ హ్యాపీతో వస్తారు టెన్షన్తో వస్తారు కన్సీవ్ అవ్వగానే మ్యామ్ నేను కన్సీవ్ అయ్యాను అన్న ఒక చాలా హ్యాపీనెస్ తో కానీ వచ్చిన తర్వాత కొంతమంది టెన్షన్ హై రిస్క్ పేషెంట్స్ వస్తుంటారు ఎస్ సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు వీటి హై రిస్క్ గల రీజన్స్ ఏంటి మేము ఎస్ ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తా ఉంటారు మాకు చాలా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇట్ ఈస్ అటర్నరీ సెంటర్ మన మామూలుగా ఇప్పుడు సింపుల్ సింపుల్ గైనిక్ క్లినిక్స్ అట్లా ఉంటాయి నార్మల్ కేసెస్ చాలా వరకు అక్కడే ఫిల్టర్ అయిపోతాయి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి పేషెంట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ గైనికే కాకుండా ఇప్పుడు సపోజ్ హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అబ్నార్మల్ థైరాయిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ కిడ్నీ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ బ్లడ్ క్యాన్సర్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఇలాంటి చాలా హై రిస్క్ తోటి కూడిన ప్రెగ్నెన్సీస్ వస్తాయి అలాంటి వాటికి ఎలా అంటే మనకి మన స్పెషాలిటీతో పాటు వేరే స్పెషాలిటీ బ్యాకప్ కూడా ఉంది ఐసీయూ బ్యాకప్ ఉంది బ్లడ్ బ్యాంక్ బ్యాకప్ ఉంది ఎన్ఐసీయూ బ్యాకప్ ఉంది అంటే కొన్ని ఇలాంటి హై రిస్క్లో ప్రీటమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ బ్యాకప్ ఉంది అన్న అన్న సెంటర్ అనమాట మాది సో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి కేసు వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ హ్యాండిల్ చేసేంత మ్యాన్ పవర్ మా దగ్గర ఉంటాయి అనమాట సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఓ సూపర్ సూపర్ అండ్ మీ దగ్గరికి చాలా మంది ఆఫ్టర్ ప్రెగెన్స్ కన్సీవ్ అయిన తర్వాత వస్తారు కదా ఎలాంటి కేసెస్ ఎక్కువగా మీరు డీల్ చేస్తుంటారు ఎక్కువ చాలా వరకు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు నార్మల్ వస్తాయి ఇంకొన్ని రెఫరెల్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇప్పుడు చుట్టుపక్కల వికారాబాద్ కానీ లేకపోతే తాండూర్ కానీ లేకపోతే వరంగల్ మనకి వనపర్తి మెహబూబ్ నగర్ సో ఇలాంటి దగ్గర ఏంటి అంటే హై రిస్క్ కనుక ఉంటే వాళ్ళకి ఫీటల్ మెడిసిన్ బ్యాకప్ ఉండదు ఉంటే సింపుల్ రేడియోస్ చేస్తారు కానీ ఫీటల్ మెడిసిన్ అన్నది స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఇన్ రేడియాలజీ ఓన్లీ ఫర్ ద ఫీటస్ అనమాట అది ఉండదు అండ్ ఫెసిలిటీస్ ఉండవు మనం ఒక ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అందులో మ్యాన్ పవర్ ఫైనాన్షియల్ పవర్ చాలా అవసరం అవన్నీ మనకి సూపర్ స్పెషాలిటీస్ లోనే వస్తూ ఉంటాయి అనమాట సో ఇలాంటివి ఇంకొకటి బ్లడ్ బ్యాంక్ ఏవైనా కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి ఇట్లాంటి రెఫరల్స్ వస్తూ ఉంటాయి సో అవి ఇంకొకటి ఈ కొటర్నరీ సెంటర్ లో ఉన్న గైనకాలజీ సార్ స్కిల్ ఎక్కువ హై రిస్కే చేస్తూ ఉంటాం కాబట్టి గెట్ యూస్ టు దట్ మాకేమి ఇట్లాంటి హై రిస్క్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వడం అట్లా ఏమి ఉండదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ లెట్ ఇట్ బి ఎట్ కేర్ బంజార్ మేము ఎక్కువగా హ్యాండిల్ చేసింది నేను హై రిస్కే సో వీఆర్ యూస్ టు ఇట్ అండ్ ఆ నమ్మకం కూడా జనాల్లో వస్తుంది రెఫర్ చేసే డాక్టర్స్ కి ఓకే

వీక్ అయిపోయి ఒక పాడ్బెలీ లాగా ఉండడము ఐక్యూ కూడా ఎప్పటికీ డెవలప్ అవ్వదు సో అలాంటిది అదొక కష్టమే కదా ఒక తల్లికి సో అందుకని యాజ్ సూన్ యాజ్ ఎనీ ఉమెన్ ఇస్ ప్రెగ్నెంట్ యాంటీనేటల్ ప్రొఫైల్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి అలా మనకి వైరల్ మార్కర్స్ ఉంటాయి ఒక హిమోగ్లోబిన్ ఉంటుంది క్రియాటినిన్ అంటే కిడ్నీ పరీక్ష ఉంటుంది షుగర్ పరీక్ష ఉంటుంది ఇంకొకటి మనకి యూరిన్ పరీక్ష ఉంటుంది సో ఇంకోటి బ్లడ్ గ్రూప్ టైపింగ్ ఇవన్నీ రొటీన్ టెస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఆ ప్రొఫైల్ చేస్తాము తర్వాత అంతా మనం ఎవ్రీ మంత్ ఒక హిమోగ్లోబిన్ ఒక యూరిన్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అవి మనకు ముందే బయటపడ్డాయి లేదు క్రియాటినిన్ అబ్నార్మల్ ఉంది అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు సో ఇవన్నీ బయటపడితే ముందే బయటపడితే మనము ఆ స్పెషల్ బ్యాకప్ తీసుకొని మనం ఆ ప్రెగ్నెన్సీని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటూ రావాలి ఈ స్పెషల్ గా డయాబెటీస్ ఇట్లా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే మనకి ఫీటల్ అనామలిజ్ అనేవి ఎక్కువ అంటే బిడ్డకి గుండె ప్రాబ్లం రావచ్చు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం రావచ్చు బిడ్డ మూడు కేజీలు నార్మల్ యావరేజ్ ఇండియన్ బేబీ వెయిట్ వచ్చి త్రీ కిలోస్ బై టర్మ్ అంటుంది కాకపోతే ఇలాంటి బేబీస్ ఏంటంటే ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్ ఇట్స్ అ కన్స్ట్రక్టివ్ హార్మోన్ ఫ్యాట్ డిపాజిట్ హార్మోన్ సో ఆ ఇన్సులిన్ వల్ల అనబాలిజం వల్ల బేబీకి వెయిట్ చాలా పెరిగిపోయి ఫ్యాటీగా ఉంటుంది సో దానివల్ల ఫోర్ కిలోస్ కన్నా ఎక్కువగా పుట్టడము బేబీ అండ్ ఆల్సో బేబీకి బ్లడ్ చాలా చిక్కగా ఉండడము నార్మల్ డెలివరీ ట్రై చేసినా కూడా షోల్డర్స్ టక్ అయిపోవడము ఫ్రాక్చర్స్ అవ్వడము సో ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఫర్ నో రీజన్ బేబీ కెన్ డై ఇఫ్ షుగర్స్ ఆర్ అన్కంట్రోల్డ్ సో ఇలాంటివి మనం చాలా రెగ్యులర్గా తల్లిని బిడ్డని మనం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఆల్సో ఇలాంటి వాటిలో ఫీటల్ టూ డీ ఎక్కువ అని ఒక టెస్ట్ ఉంటుంది గుండె జబ్బులు ఏమైనా వచ్చాయా లేదా అన్నవి మనం ముందే చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు అంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ వీక్స్ మధ్యలో ఒక ఫీటల్ టూ డీ ఎక్కువ టెస్ట్ అనేది చేసుకోవాలి అండ్ రిపీటెడ్గా మనం ఫీటల్ డాప్లర్ టెస్ట్ మామూలు పేషెంట్కి సిక్స్ వీక్స్కి రమ్మంటాను ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని బట్టి ఫోర్ వీక్స్ ఆర్ సిక్స్ వీక్స్ సమ్ టైమ్స్ టూ వీక్స్ త్రీ వీక్స్ ని బట్టి కూడా రమ్మంటాను కొన్నిసార్లు ఫీటిల్ డాప్లర్స్ కనుక అబ్నార్మల్ ఫీటిల్ డాప్లర్ ఏం తెలియజేస్తుంది అంటే బిడ్డకి రక్త సరఫరా కరెక్ట్గా అందుతుందా లేదా బిడ్డ ఏమన్నా లోపల ప్రాబ్లమ్ సఫోకేషన్ ఏమన్నా ఉందా సో ఆ సఫోకేషన్ ఉంటే మనం ఎప్పుడు డెలివర్ చేసుకోవాలి ఇప్పుడే చేసుకోవచ్చా మరీ ప్రీటర్మ్ ఉందా లేదు ఈ వాల్యూస్ ని బట్టి ఒక వారం ఆగొచ్చా రెండు వారాలు ఆగొచ్చా ఎన్ని వారాలు ఆగొచ్చు అన్నది మనకి ఫీటిల్ డాప్లర్ తెలియజేస్తుంది ఒకవేళ చాలా అబ్నార్మల్ ఉంది అంటే వీక్కి ఒకసారి మానిటరింగ్ అవసరమా లేదా ఆల్టర్నేట్ డే అవసరమా లేదా వారానికి రెండు సార్లు అవసరమా ఎప్పుడు అబ్నార్మల్ వస్తే మనం అప్పుడు ఇమీడియట్గా సిజేరియన్ ద్వారా మనం బేబీని డెలివర్ చేసుకోవచ్చు దట్ ఈజ్ వన్ థింగ్ థైరాయిడ్కి వచ్చేసరికి మనము థైరాయిడ్ ఎవ్రీ సిక్స్ కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ థైరాయిడ్ లో నేను టూ వెరైటీస్ చూస్తాను త్రీ అనుకోవచ్చు ఆ థైరాయిడ్ చూస్తాను ఆటోమ్యూన్ చూస్తాను హైపర్ థైరాయిడ్ చూస్తాను సో దీనికి మనకి ఎండోక్రైనాలజిస్ట్ బ్యాకప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ ఇస్ నాట్ సర్టిఫైడ్ గివ్ అ రొటీన్ థైరాక్సిన్ ఇట్ 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 హ్యాస్ టు బి గివెన్ ప్రిస్క్రైబ్ బై అ ప్రాపర్ ఫిజిషియన్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ సో ఇట్లా థైరాయిడ్ వేరియేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఎవరికి ఎంత మోతాదులో మంది ఇవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు సో దాన్ని పట్టుకొని మనము ఎంత ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి థైరాయిడ్ లో కూడా చాలా వరకు అన్ఎక్స్ప్లెయిన్ డెత్స్ అన్నవి ఉంటాయి థైరాయిడ్ వల్ల మనకి బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఒకసారి బీపీ వచ్చింది అంటే మాత్రము అది ఫిట్స్ వరకు కూడా పోవచ్చు కొన్నిసార్లు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవచ్చు సో బీపీ అన్నది ఇట్ షుడ్ నెవర్ బి టేకెన్ దట్ ఈజీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా నాకు అనిపిస్తుంది ఉమెన్ కి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఉమెన్ కి ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అన్నది కొందరికి అది కొందరికి బ్యాక్ ఫైర్ అవుతుంది ప్రెగ్నెన్సీ సో అవన్నీ ప్రివెంట్ చేయడానికే ఆర్ హై రిస్క్ యూనిట్ అవి పోయిన ప్రెగ్నెన్సీ పోయిన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని మనం ముందు నుంచే యాంటీకోంట్స్ పెట్టుకోవాలా ముందు నుంచే టెస్ట్లు చేసుకోవాలా ముందు నుంచే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలా సో ఈ హై రిస్క్ యూనిట్ అన్నది దానికి స్పెషలైజ్డ్ అనమాట అదర్వైజ్ ఇఫ్ పేషెంట్ ఈస్ గోయింగ్ టు నార్మల్ క్లినిక్ ఎక్కడన్నా అంటే ఈ క్లినిక్ ఒక దగ్గర ఉంటది స్పెషలిస్ట్ ఇంకెక్కడో ఎక్కడో ఉంటారు అక్కడ అక్కడ చూయించుకొని ఇక్కడ చూయించుకొని పేషెంట్స్ టైమ్స్ గెట్ కన్ఫ్యూస్డ్ అదే అన్ని ఒక దగ్గర ఉన్నాయి అంటే మాత్రము మనకి ఇది హై హైరిస్క్ ఒక ఈ కిమ్స్ కడుల్స్ క్వటర్నరీ సెంటర్ అన్నది ఒక దిట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఈవెన్ పేషెంట్స్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ మేము వాళ్ళతో చాలా ఇంటి ఐ మీన్ టచ్ లో ఉంటాం లైక్ పేషెంట్ కేసు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వీ గివ్ అర్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ సో ద డైరెక్ట్ డాక్టర్ అండ్ పేషెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హై కాబట్టి మనం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉండి పేషెంట్స్ కి తెలియదు కదా ఇలా అంటే ఇలా అవుతవచ్చు అలా అంటే ముందే జాగ్రత్తలు చెప్తాం ఇలా ఇలా గనక అనిపిస్తే మీరు మాకు చెప్పాలి మా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా యూ ప్లీజ్ కమింగ్ టచ్ విత్ అని చెప్తాం మనం ఇంకొకటి ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కన్సీవ్ అయిన విత్ ఇన్ త్రీ మంత్స్ వరకు ఎంత హ్యాపీగా ఉంటారు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత సడన్ గా ప్రెగ్నెన్సీ పోయింది బ్లీడింగ్ హెవీ బ్లీడ్ అయిపోవడం ఎగ్జాక్ట్లీ అనేది చాలా ఇదవుతుంది అసలు అంటే ఏ పర్పస్ వల్ల అలా అవుతుంది త్రీ మంత్స్ మోస్ట్ కామన్ గా చూస్తుంది అంటే నేను థైరాయిడ్ థైరాయిడ్ వల్ల కొన్నిసార్లు హార్ట్ బీట్ మిస్ అయిపోతుంది ఇంకేమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా కూడా హార్ట్ బీట్ మిస్ అయిపోతుంది కొన్ని వైరల్ ఉంటాయి మనకి ఇన్ఫెక్షన్స్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం దానివల్ల కూడా మనకు బేబీ పోతుంది కొన్ని అవయవ లోపాలు ఉండచ్చు దానివల్ల కూడా మనకు బేబీ పోతుంది అంతేకాకుండా ఇవి ఫీటల్ మెటర్నల్ అయితే మనకి మదర్ యూట్రస్కి స్పెసిఫిక్గా వచ్చి సర్వైకల్ లాస్ అంటాము అంటే ఇప్పుడు మనకి బోర్లు ఇచ్చిన కూజ ఎలా ఉంటుంది బోర్లు ఇచ్చిన కుండ ఎలా ఉంటుంది కూజకి మనకి నెక్ అన్నది ఉంటుంది మామూలుగా ఒక ప్రెగ్నెంట్ యూట్రస్ బేబీ లోపలు ఉంటే కూజలాగా ఉండాలి అది డెలివరీ పొజిషన్కి వచ్చినప్పుడు ఆ నెక్ అన్నది మొత్తము ఆ కుండ దాంట్లోకి క్లబ్ అయిపోయి మొత్తం ఒక బోర్లు ఇచ్చిన కుండలాగా అయిపోతుంది అనమాట సో దాన్నే సర్వైకల్ ఎఫేస్మెంట్ అంటారు ఇది ఎప్పుడు జరగవచ్చు కరెక్ట్ గా ఐదు నెలల టైంలో జరగవచ్చు ఒకవేళ మదర్కి గర్భసంచి ముఖద్వారం యొక్క లెంత్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నా లేకపోతే దాని లోపల రంధ్రానికి పటుత్వం అన్నది లేకపోయినా కూడా మనకి ఇది జరుగుతుంది అనమాట ఇది జరుగుతుంది అన్నది కూడా మదర్ గ్రహించలేదు ఎందుకంటే అది డైలిటేషన్ అవ్వడం వల్ల నొప్పి అన్నది తనకి తెలియదు ఓన్లీ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆ బేబీ చుట్టూ ఉన్న పొరలు అవైతే బయటికి వచ్చేసినప్పుడు ఏదైనా లీకింగ్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది లేదా టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది సో అంత లేట్ అయ్యేసరికి ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ టు సేఫ్ ప్రెగ్నెన్సీస్ బట్ స్టిల్ హ్యావ్ సచ్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో సో మనం ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలి అన్న ప్లానింగ్ ఉన్నా లేకపోతే ఫస్ట్ మంత్ పీరియడ్స్ రాకపోయినా ముందుగానే డాక్టర్ తో సజెషన్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పటిలో ఏంటి అంటే ఈ లైఫ్ స్టైల్ కి ఏంటి అంటే ఉమెన్ ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూస్ అన్ని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ గా చేసుకోవడం ఇంపార్టెంట్ మీకు థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా పీసీఓడి ఉన్నా లేకపోతే ఆల్రెడీ బీపీ ఉన్నా లేదు ఇంకేదైనా కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ముందు మీ కన్సర్న్డ్ స్పెషలిస్ట్ ని కలిసి గైనకాలజిస్ట్ ఆర్ ద వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఆ స్పెషలిస్ట్ ని కలిసి ఈ ప్రాబ్లమ్స్ రెండు సెట్ చేసుకున్నాకే ఫోలిక్ యాసిడ్ అన్నది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ముందు నుంచి తీసుకున్నాకే తర్వాత మీరు ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే ప్రతిదీ చాలా స్మూత్గా అయిపోతుంది లేదు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళకి కిడ్నీ ప్రా కిడ్నీ ప్రాబ్లము కష్టంగా ఉంది లేకపోతే గుండె ప్రాబ్లం కష్టంగా ఉంది అటు అబాట్ చేయలేం వాళ్ళంటారు మేడం మాకు ప్రెగ్నెన్సీ చాలా ప్రీషియస్ కానీ మీకు ఇంకా ప్రాబ్లమ్ సెట్ కాలేదు అన్నది అలాంటి టైంలో కొంచెం మనకి ట్రిక్కీగా ఉంటుంది ఇంకొన్నిసార్లు ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకోరు ఏజ్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ ఉంటారు ఇప్పట్లో అయితే ఇంకా ఫార్టీ ఫార్టీ ఫోర్ కి కూడా మాకు ఇంకా ప్రెగ్నెన్సీ కావాలి అని వస్తున్నారు సో అట్లా అది కూడా కూడా ఎగ్జాక్ట్లీ కి నాకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి డాక్టర్ ఒకసారి చూసి చెప్పండి మైని సెకండ్ మ్యారేజ్ అట్లా కూడా వస్తారు చాలా మంది అంటే కిడ్ అన్నది ఒకటి ఫ్యామిలీ బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోయింది వాళ్ళిద్దరికీ కలిపి ఒక కిడ్ ఉన్న లెటెడ్ బి ఫస్ట్ మ్యారేజ్ ఆ సెకండ్ మ్యారేజ్ అన్నది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోయి సో పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఈవెన్ ఫర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కూడా ప్రెగ్నెన్సీ అని వస్తారు వీళ్ళని కూడా లెక్క ప్రకారం టెక్నికలీ దీస్ ఆల్సో కమ్ అండ్ హై రిస్క్ ఎందుకంటే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ ఉండవు ఎగ్స్ ఒకటి రెండు ఉన్నా కూడా దానికి క్వాలిటీ ఉండదు అలాంటి ఎగ్స్తో ప్రెగ్నెన్సీ కనుక వస్తే చాలా వరకు జన్యుపర లోపాలు అనేవి వస్తాయి ఇంకొకటి మీ బాడీ ట్వంటీస్లో ఉన్నట్టు ఉండదు మీ బాడీ ఎంతవరకు సహిస్తుంది మీకు ఏమన్నా తెలియని గుండె జబ్బులు ఏమన్నా బయటపడతాయా లేకపోతే బీపీ వస్తుందా లేకపోతే నార్మల్ డెలివరీ అసలుకే అవ్వదు ఎందుకంటే వాళ్ళకి అంత పటుత్వం అదంతా ఉండదు కాబట్టి మోస్ట్లీ సి సెక్షన్కి వెళ్తారు షుగర్లు వస్తున్నాయా అలాంటివి ఫ్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్కే పిల్లల్ని కనుక ప్లాన్ చేసుకుంటే బై ట్వంటీ ఫైవ్ లెటర్స్ అస్యూమ్ లేడీస్ ప్రొఫెషనల్గా కూడా సెట్ అయిపోతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎగ్ ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి స్కిన్ హెయిర్ ఆర్ వాట్ ఎవర్ ద ఆర్గన్స్ ఇన్ ఆ బాడీ ఆర్ ఏజింగ్ అకార్డింగ్లీ మన ఓవరిలో ఉన్న ఎగ్స్ కూడా ఏజింగ్ అవుతూ ఉంటాయి అందులో కూడా మనకి బేబీ పుట్టబోయే బేబీకి జెనెటిక్ రిస్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ వన్ ఇన్ ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేల మంది జనాలను తీసుకుంటే అందులో ఎవరికో ఒకరికి డౌన్ సిండ్రోమ్ బేబీ రావచ్చు ఫర్ దట్ ఏజ్ అట్లా అట్లా ఏజ్ పెరుగుతున్న కొద్దీ థర్టీ ఇయర్స్ తర్వాత వన్ ఇన్ ఫైవ్ థౌసండ్ వన్ ఇన్ టెన్ థౌసండ్ ఇంకా థర్టీ ఫైవ్ వచ్చినాక వన్ ఇన్ ఫిఫ్టీ వన్ ఇన్ హండ్రెడ్ అలా అవుతా ఉంటదన్నమాట అనమాట సో ఆ బేబీ కి కూడా జెనెటిక్ రిస్క్ ఇష్యూ జెనెటిక్ ఇష్యూ రిస్క్ కూడా చాలా ఉంటాయి ఎంత అయినా సరే కన్సీవ్ అవ్వాలి అంటే థర్టీ లోపే ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కిట్ ట్వంటీ సెవెన్ సెకండ్ కిట్ నేను ఫిక్స్ చేసేసాను అట్లా దట్స్ బెస్ట్ ఏజ్ ఆ ట్వంటీ సెవెన్ లోపు కూడా ఇద్దరు పిల్లలు అయిపోతే వాళ్ళు థర్టీ వరకు పిల్లల్ని కొంచెం ఫైవ్ ఇయర్స్ వరకు పెంచుకోవడమో లేకపోతే క్రెష్ లో వేయడమో స్కూల్లో వేయడమో అయిపోతే థర్టీ నుంచి ఉమెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దర్ కెరియర్స్ కదా కదా ఇప్పుడు ఇప్పుడు చేసేది అంతా కోసమే కోసం అండ్ విల్ అప్రోచ్ మీ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ మేడం నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా నాకు తెలియదు నాకు కరెక్ట్ పార్ట్నర్ దొరికినప్పుడు నేను చేసుకుంటా నీ కరెక్ట్ పార్ట్నర్ దొరికినప్పుడు నీ ఎగ్స్ బాగుండాలి కదా అట్లా సో కొందరు ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్ళిపోతారు చాలా మంది తీస్తారు అది దాన్ని రిట్రీవల్ అంటారు మనకి చాలా ఇంజెక్షన్స్ ఇస్తారు సో దట్ నెలకి ఒక గుడ్డు మాత్రమే రిలీజ్ అవుతుంది బట్ ఇలా ఇంజెక్షన్స్ వల్ల నెలకొక పది గుడ్లు రిలీజ్ అవుతాయి సో మత్తు ఇచ్చేసి కొంచెం అల్ట్రాసౌండ్ పెట్టి ఒక్కొక్క ఎగ్ ఆస్పిరేట్ చేసి ఆ ఎగ్స్ లో మంచి క్వాలిటీ చూసి మీకు దాన్ని ఫ్రీజర్ లో పెడతారు దీనికి ఇంత ఛార్జ్ అని ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పోయి అది కూడా మళ్ళీ తప్పదు కదా కదా మరి ప్రకృతికి విరుద్ధం ఇప్పుడు వచ్చే మన ఏమంటారు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఆర్ అసిస్టెంట్ రిప్రడక్టివ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ టెక్నాలజీ బేస్డ్ ఆర్టిఫిషియల్ మీకు దాటినా కూడా మీకు ఒక ఆప్షన్ లాగా స్టాండ్ బై ఉంటుంది కదా అలా ఎందుకండి ప్లీజ్ అందుకే అంటే అందరూ తొందరగా ఒక ట్వంటీ ఫోర్ అట్లా చేసుకుంటే ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ సెవెన్ కి ఇద్దరు అయిపోతే థర్టీ నుంచి యూ కెన్ స్టార్ట్ యువర్ కెరీర్స్ మనకి కెరీర్ ఆర్ జాబ్ అన్నది ఏంటి మనం బతకడానికి కొంచెం డబ్బులు కావాలి అంతే కదా బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎనీ హ్యూమెన్ ఆర్ ఫుడ్ స్లీప్ పీస్ ఆఫ్ మైండ్ అంతే ఈ జాబ్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఎనీథింగ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో ఆ ఎక్స్టెన్షన్స్ అవి ప్రయారిటీస్ కావు అవి జస్ట్ ఎక్స్టెన్షన్స్ మీ మీ ప్రయారిటీస్ వచ్చి మీ హెల్త్ మీ నిద్ర మీ మెంటల్ హెల్త్ రైట్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ యూర్ దిస్ థింగ్ పీస్ ఆఫ్ మైండ్ రైట్ సో అది బేసిక్ ప్రయారిటీస్ దాన్ని ఈ జనరేషన్ అర్థం చేసుకోవాలి మనకి ఏది చాలా అవసరమో మనకి ఏది ప్రయారిటీ కాదు ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎసెన్షియల్ థింగ్ అన్నది సో స్ట్రెస్ అన్నది నర నరాలకు తీసుకొని మన హెల్త్ అన్నది పాడు చేసుకోవద్దు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఏం అవ్వచ్చు మనకి గుండె జబ్బులు రావచ్చు షుగర్ రావచ్చు ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే స్ట్రెస్ వల్ల వస్తున్నాయి మీ బాడీ నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్లో పని చేయడం వేరు ఒక స్ట్రెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో పని చేయడం వేరు నార్మల్గా ఉంటే మీ బాడీలో నార్మల్గా ఉన్నా ఏమి హార్మోన్స్ పెద్ద రిలీజ్ కావు బట్ ఎట్లీస్ట్ స్ట్రెస్ ఉండదు హ్యాపీగా ఉంటే మీకు సెరెటోనిన్ డోపమిన్ ఎండోఫిన్స్ రిలీజ్ అవుతాయి మీరు స్ట్రెస్ లో ఉంటే మీకు అటోనలిన్ ఇలాంటివి రిలీజ్ అవుతాయి సో ఇలాంటివి కార్టిజోల్ రిలీజ్ అవుతాయి కార్టిజోల్ రిలీజ్ అయితే డయాబెటీస్ వస్తుంది అటెనోలిన్ రిలీజ్ అయితే మీకు బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి అందుకే ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు గమనించుకోండి మీకు తలనొప్పి వస్తుంది ఫస్ట్ ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి సో యువర్ బాడీ ఈస్ థ్రైవింగ్ టు యాక్ట్ యువర్ బాడీంగ్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు వర్క్ వెల్ సో ఇట్ ఈస్ అండర్ ప్రెషర్ సో ప్రెషర్లో వర్క్ చేసింది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఓన్ హెల్త్ మ్యామ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఎయిట్ మంత్స్ తర్వాత కూడా బేబీ స్టమక్ చనిపోతుంది ఎస్ అది ఏంటంటే చాలా మందికి తెలియట్లేదు ఎప్పుడైతే ఒక ట్వంటీ డేస్ తర్వాత పెయిన్ రావడం వల్ల అప్పుడు తెలుస్తుంది తప్ప అంతవరకు బేబీ హెల్దీగానే ఉంటుంది స్టమక్ అనుకుంటున్నారు అంటే ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ దాటాక ఇంకా ప్రెగ్నెన్సీ సేఫ్ బేబీ సేఫ్ అన్న థాట్లో ఉంటున్నారు ఉంటారు బట్ అది అపోహ నేను అందుకే నా దగ్గరకు వచ్చే వాళ్ళకు రెండు స్కాన్లు ఎక్కువ అవుతాయి పర్వాలేదు నేను ముందే చెప్తాను వాళ్ళకి పర్వాలేదు ఒక రెండు స్కాన్లు ఎక్కువైనా పర్వాలేదు అట్లీస్ట్ లోపల ఉమ్మ నీరు ఉంది మనకి బేబీ బ్లడ్ సప్లై ఎట్లుంది అవి మనకి తెలుస్తాయి ఆ ఉమ్మనీరు అన్నది చాలా వరకు విజిట్కి విజిట్కి గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఉమ్మనీరు కొందరికి గా తగ్గిపోతుంది కొందరి ప్లెసెంట్ అంటే మాయలో గా క్యాల్షియం డిపాజిట్స్ ఎక్కువయ్యి దాని ఫంక్షన్ దెబ్బతిని సో దాని నుంచి ఉమ్మనీరు సరిగ్గా రాక బేబీ సరిగ్గా పెరగక ఇతర ఐజిఆర్తో చనిపోతుంది బేబీ లేకపోతే మనకి ఉమ్మనీరుతో చాలా వరకు తగ్గి చనిపోతుంది బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా సడన్గా మాయ అన్నది సపరేట్ అయిపోయి బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకొకటి మెడ చుట్టూ కాడ్ వేసుకుంటుంది ప్లసెంటాకి బేబీకి మధ్యలో అంబ్లికల్ కాడ్ అని ఉంటుంది బొడ్డు తాడు ఆ బొడ్డు తాడు కూడా కొన్నిసార్లు బేబీ బాగా తిరిగి తిరిగి చుట్టుకొని బేబీయే అంటే దట్ ఈస్ లైక్ సెల్ఫ్ ఇంకా ఉరి వేసుకోవడం లాగా అనమాట సో అలా వేసుకొని బేబీ చనిపోతుంది కొన్నిసార్లు ఆ బొడ్డు తాడు కూడా నాట్స్ పడతాయి ఆ నాట్స్తో కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇలా చాలా ఉంటాయి అవన్నీ మనం ట్రాక్ చేయడానికి రెగ్యులర్గా స్కాన్ చేసుకుంటూ మా మీకు ఈ ప్రాబ్లం ఉంది పర్టికులర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ సో మీకు ఎప్పుడైనా బేబీ మూమెంట్స్ తగ్గినా మీకు ఎప్పుడు కూడా ఎప్పట్లాగా బేబీ కదలట్లేదు కొంచెం కొంచెం కదులుతుంది అని ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్తాను అండ్ వెంటనే యూ కంఫర్ స్కాన్ ఫీటిల్ డ్రాప్లో చేద్దాం ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే స్టీరాయిడ్ షార్ట్ ఇచ్చేసి వెంటనే డెలివర్ చేద్దామని చెప్తాను మనం ఇంకొకటి ఏంటంటే చాలా మందికి హుమెన్స్ లో ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి లేకపోతే బిఫోర్ ఆ ఫీమేల్ లో కూడా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం ఇది అంటే దేని వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే ఏంటి ప్రాబ్లమ్స్ ఇది బేసిక్ గా ఏంటి అంటే మనకి ఫిజియోలాజికల్ లుకోరియా అంటారు కొందరికి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సన్న దారగా తెల్లబట్ట అవుతా ఉంటది తెల్లబట్ట ఎప్పుడు అబ్నార్మల్ దాని మామూలు కలర్ పర్లీ వైట్ లాగా కాకుండా డర్టీ వైట్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వాసన దురద అండ్ ఇంటర్కోర్స్ అంటే భార్య భర్తలు కలిసాక ఎక్కువగా రావడం వల్ల దానివల్ల ఇంకా షుగర్ వల్ల రావడం అది ఇంకో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది క్యాండియాజ్ అంటారు దీని వల్ల అండ్ దీంతో పాటు పొత్తి కడుపు నొప్పి యూరిన్ లో మంట ఇవన్నీ ఉన్నాయి అంటే దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటెడ్ డిసీజ్ బాక్టీరియల్ వెజనోజెస్ అంటారు సో ఇది మోస్ట్లీ మనకి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది ఆర్ ఏమైనా మాస్టర్బేషన్ విత్ అన్హెల్దీ ఆర్ అన్హైజినిక్ ఆబ్జెక్ట్స్ తో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట ఒక పార్ట్నర్ కాకుండా ఇద్దరు ముగ్గురు ఎక్కువ పార్ట్నర్స్ ఉండడం లేకపోతే మీ పార్ట్నర్ కి ఎక్కువ పార్ట్నర్స్ ఉండడము అట్లా ఎట్లన్నా కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అనమాట ఇది ఇలానే ఉంటే సర్వీసైటిస్ అని వస్తుంది క్రానిక్ సర్విసైటిస్ కెన్ లీడ్ టు క్యాన్సర్ సర్వీస్ సో ఎప్పుడు కూడా తెల్లబట్టే కదా అని ఇగ్నోర్ చేయొద్దు ఒకవేళ ఇఫ్ ఇఫ్ యువర్ ఇన్ డేటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా ఫస్ట్ స్క్రీన్ యువర్ సెల్ఫ్ విత్ వైరల్ మార్కర్స్ అండ్ కాండమ్స్ వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్లెస్ దేర్ యూ క్యాజువల్ పార్ట్నర్స్ అట్లా అనుకుంటే కాండమ్స్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దానివల్ల చాలా వరకు తగ్గించవచ్చు పోతే షుగర్ ఉన్న ఆడవాళ్ళల్లో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యాండియాజ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది షుగర్ అనే కాకుండా స్ట్రెస్లో ఎక్కువ ఉన్నా కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం దానివల్ల విపరీతమైన దురద వాళ్ళు మనకి ఒంటైలు వెళ్ళినా కూడా ఒంటైల్ డ్రాప్స్ అక్కడ వెజోనల్ మ్యూకోజాలో పడ్డా కూడా విపరీతమైన మంట అండ్ వాళ్ళకి ఆ దురదతోని నిద్ర పట్టక పిచ్చెక్కిపోయి వస్తారు ఓపీకి మేడం నాకు నిద్ర పట్టట్లేదు మేడం నా వల్ల కావట్లేదు ఎప్పటికీ దురదైనా ఎప్పటికీ మంటైనా దీనికి ఏదైనా ఒకటి చూపించండి సొల్యూషన్ అని అడుగుతా ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం షుగర్స్ చెక్ చేసుకోవాలి హై ప్రోటీన్ డైట్ చెప్పాలి షుగర్స్ అబ్నార్మల్ ఉంటే షుగర్స్ ట్రీట్ చేసుకోవాలి అయినా క్లీనింగ్ బెటాడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి మంచి క్లీనింగ్ చేసి పంపిస్తాను సో దట్ మనం ఏమైనా ఏదైనా పెట్టినా కూడా ఆ క్లీన్ అయ్యాక ఇట్ విల్ యాక్ట్ మచ్ బెటర్ అనమాట కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాము సో ఆయింట్మెంట్స్ లో నేను చాలా మందికి చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాండిడ్ అన్నది ఒక ఆయింట్మెంట్ క్యాండిడ్ బి అన్నది ఆ స్టీరాయిడ్ కాంబినేషన్ లో ఉండే ఆయింట్మెంట్ సో ఎప్పుడు కూడా స్టీరాయిడ్ బేస్డ్ వాడద్దు జస్ట్ క్యాండిడ్ ప్లెయిన్ క్యాండిడ్ కనుక తీసుకుంటే ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ సో మెనీ అండ్ ఆల్సో చిన్నపిల్లలు కూడా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లో కూడా చూస్తూ ఉంటాం కొందరికి దాన్ని అట్రోఫిక్ వెజైనస్ అంటారు లేదా ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆల్వేస్ ఇలాంటి వైట్ డిస్చార్జ్ తో పాటు కంపల్సరీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో అది కూడా చెక్ చేసుకోవాలి అయితే ఈ వైట్ డిస్చార్జ్ ఇన్ఫెక్షన్ అనేది ఉట్టి యోని ప్రాంతం వరకే పరిమితమా అంటే కాదు అది మన యుట్రస్ లోపలికి ఎంటర్ అయ్యి ఎండోమెట్రైటిస్ రావచ్చు లోపల పొర మెన్స్ట్రల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అటు నుంచి ట్యూబ్స్ లోకి వెళ్లి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు ట్యూబ్స్ నుంచి పొట్టలో పడి పేగులకి గర్భసంచికి మొత్తం అతుకులు రావచ్చు ఈ అండాశయము ట్యూబ్స్ మొత్తం చుటుకుపోవచ్చు ఆ ఇన్ఫెక్షన్ ఇక్కడికే కాకుండా మన లివర్ ఇక్కడ ఉంటుంది ఆ లివర్ వరకు కూడా పాకి మొత్తం పొట్ట మొత్తము అతుకుల్లాగా ఏర్పడతాయి అన్నమాట దీన్నే క్రానిక్ పిఐడి అంటారు పిఐడి చేంజెస్ ఇలా ఉన్న వాళ్ళకి ఏమవ్వచ్చు మాస్ అంటే ట్యూబ్ ఓవరీ కలిసిన మాస్ మొత్తం చీము కట్టి పగిలిపోవచ్చు ఇన్ఫర్టిలిటీ రావచ్చు అతుకులతోని విపరీతమైన నొప్పి రావచ్చు సో ఇంకొకటి పీరియడ్స్ బాగా పోవచ్చు ఎండోమెట్రైటిస్ వల్ల సో దాని వల్ల కూడా పిల్లలు కారు సో అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్మిటబుల్ సో ఎప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు మీకు ఏ మాత్రం ఇది ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ మీకు తగ్గుతుంది మీకు ఆ పెద్ద పెద్ద చేంజెస్ మీ బాడీలో మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అంటే నిజంగానే చాలా మంది నెగ్లిజెన్స్ చేస్తారు డిస్చార్జ్ కదా అంటే మన వాళ్ళకి ఏంటి అంటే బాగా నొప్పి గాని లేకపోతే రక్తం కార్తేనే అది ఒక ఎమర్జెన్సీ అనమాట మిగతావన్నీ ఇగ్నోర్ చేసుకుందాం అని అనుకుంటారు సో యా నిజంగా అంటే ఫీమేల్ ఎక్కువగా అంటే వీటి వల్ల కూడా క్యాన్సర్ నిజంగా చాలా ఎక్కువ అటాక్ అవుతుంది అవుతుంది దీని వల్ల మనకి హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నది కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది సో ద ఓన్లీ క్యాన్సర్ విచ్ హాస్ వ్యాక్సిన్ ఈజ్ క్యాన్సర్ సర్వీక్స్ సో అందుకనే క్యాన్సర్ సర్వీక్స్ మీద ఇంత ప్రమోషన్ అవ్వడము గవర్నమెంట్ కూడా అది ఫ్రీగా ఇవ్వడము ఆడపిల్లలందరికీ నైన్ టు లెవెన్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి టూ డోసెస్ ఫోర్టీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి త్రీ డోసెస్ అనమాట అండ్ నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్ ఇది బాయ్స్ కూడా తీసుకోవాలి నాట్ ఫర్ ఉమెన్ ఈవెన్ మెన్ కూడా తీసుకుంటే మంచిది సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర మనము సెల్స్ ని ఒక వుడెన్ స్పూన్ లాగా ఉంటుంది ఆ తో కలెక్ట్ చేసి మనం దాని మైక్రోస్కోప్ కింద చూస్తామన్నమాట అందులో ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేకపోతే క్యాన్సర్ రాబోతుందా అన్నది మనకి తెలుస్తుంది సో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా ఉంటుంది ఆ డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడుగుతారు బికాస్ ఈ దిస్ ఇస్ సంథింగ్ లైక్ మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది అయినా నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలా అని అంటారు నీకు వచ్చింది ఒక స్ట్రెయిన్ అయితే నీకు వ్యాక్సిన్ లో ఉండేది ఇంకొక స్ట్రెయిన్ మేబీ దిస్ కెన్ కవర్ యూ ఫర్ ద అదర్ స్ట్రెయిన్ సో దీన్ని కూడా మనం అలాగే తీసుకోవాలన్నమాట హెచ్పివీ డిఎన్ఏ పాజిటివ్ వచ్చినా కూడా యూ కెన్ స్టిల్ టేక్ వ్యాక్సిన్ నాకు ఇంకొక మెయిన్ డౌట్ అంటే ఇప్పుడు చాలా వరకు ఉమెన్ కి ఉమెన్ కన్సీవ్ అవ్వట్లేదన్నా లేకపోతే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తుందన్నా అంతా కూడా ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లమే ఉంటుంది అని అంటారు కానీ ఈ మెయిల్ వల్ల కూడా హెల్దీ బేబీస్ రావట్లేదు మెయిల్ ప్రాబ్లం కూడా ఉండడం వల్లనే ఫీమేల్ కి ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ప్రాబ్లం అవుతుంది అని వినడం జరిగింది అంటే లైక్ ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ ఇలాంటివి అంటే దాని గురించి ఒక్కసారి దాని గురించి అవగాహన కావాలి మెయిల్ కి అసలు చాలా అనుకుంటారు ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే కారణం ఎక్కువ ఫీమేల్ అని అనుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ ఒక ట్వంటీ పర్సెంట్ కారణం ఎవరు అన్నది తెలియదు ఒక థర్టీ పర్సెంట్ మనం మగవాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట సో వీళ్ళకి ఆల్కహాల్ ఉండడం కానీ లేకపోతే డ్రగ్స్ ఉండడం కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ప్యాంట్లు టైట్గా వేసుకోవడం కానీ వాళ్ళకి వరిబీజాలు వారికోసీలు ఉండడం కానీ ఇవన్నీ వాళ్ళకి ఇట్ ఈస్ అ ద ఈగో ఇస్ వెరీ ఫ్రెజైల్ సో ఇవన్నీ అంత బయటికి రానివ్వరు ఆడవాళ్ళకి ప్రాబ్లం అని జనరలైజ్డ్గా చాలా కంఫర్టబుల్గా చెప్తారు సో వాళ్ళ ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లం ఉంటే బయటకి ఇవాల్యుయేషన్కి కూడా రా నేను ఎందుకు చెక్ చేసుకోవాలి అంటారు బట్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో కూడా ఏమవుతుందంటే స్పామ్ యొక్క డిఎన్ఏ ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది అందులో అబ్నార్మల్గా రావడం జరుగుతుంది అట్లా అబ్నార్మల్ జెనెటిక్ మెటీరియల్ ఉన్న వాళ్ళ బేబీస్ కూడా కొంచెం అబ్నార్మల్గా ఉంటారు దానివల్ల కూడా మనకి అబోర్షన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినా కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు మెంటల్ ఇష్యూస్ రావచ్చు పిల్లలకి యూనో కొన్ని ట్రేడ్స్ అబ్నార్మల్ ట్రేడ్స్ రావచ్చు వేరే మెయిన్ డామినెంట్ డిసీజెస్ రావచ్చు సో డెఫినెట్గా వాళ్ళది కూడా ఉంటుంది కాంట్రిబ్యూషన్ వాళ్ళ థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సో అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అని అనుకున్నప్పుడు ఈ అలవాట్లన్నీ ఆపేసుకోవాలి ఫస్ట్ బేసిక్గా లైఫ్ స్టైల్ అందరూ మాడిఫై చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఎనిమిది గంటలు నిద్ర ఉంటుందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్ఇంటరప్టెడ్ ఎయిట్ ఆర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా పదింటికల్లా పడుకోవడం ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ పన్నెండు తర్వాత బాడీలో కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఒబిసిటీ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకని తొందరగా పడుకోవడం వల్ల మనం ఇవన్నీ తగ్గించవచ్చు ఇంకోటి మన బ్లూ స్క్రీన్ టైం అది మనం పడుకునే ఒక రెండు గంటల ముందు నుంచి ఆపేయాలి దానివల్ల మనకి మెలటోనిన్ సెక్రిషన్ ఎక్కువ అవ్వడము అది మన సర్కేడియన్ రిధంని మనం డిస్టర్బ్ చేయడము నిద్ర అన్నది పోస్ట్ పోన్ అవ్వడం అవన్నీ జరుగుతాయి ఫుడ్ అన్నది మనము ఈవినింగ్ సిక్స్ సిక్స్ టు సెవెన్ కల్లా తినేసేయాలి సెవెన్ తర్వాత అన్ని మనకి ఫ్యాట్ డిపాజిట్ డిపాజిటింగ్ డిసీజెస్ మాత్రమే వస్తాయి అనమాట ఇంకోటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఫాలో అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు తగ్గించు మన బాడీ వెయిట్ని కూడా కంట్రోల్లో పెడుతుంది దీనికి అబ్నార్మల్ టైమింగ్స్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ తింటే చాలు తిన్నది మనకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఎక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయినా పొట్ట భాగంలో డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి కొంచెం ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేసుకుంటే మంచిది అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే చేసుకున్నా మనకి సరిపోతుంది అది మన రెగ్యులర్ వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో అయినా ఏదన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడము పెట్టడము మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టి జస్ట్ మనం ఇల్లు క్లీన్ చేసుకోవడము వర్క్ ప్లేస్లో కూడా ఒక త్రీ ఫోర్ స్టెప్స్ చేసుకోవడము చేసుకుంటే సరిపోతుంది నిద్ర బాగపోతే సరిపోతుంది ఇవన్నీ సెట్ అయితే చాలా వరకు సెట్ అయిపోతాయి అండ్ ఈ రోజుల్లో ఉండే స్ట్రెస్ వల్ల ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ టైంకి కలుసుకోవడం అనేది జరగట్లేదు ఎగ్ రిలీజ్ అవుతున్నా కూడా వాళ్ళు ఆ టైంలో ఇంటర్కోస్ లేకపోవడం వల్ల ఈ లాస్ ఆఫ్ లిబిడో అంటారు ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఆ సెక్షువల్ హర్జ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది చాలా మంది కపుల్స్ కి పెళ్ళి అయ్యాక పెళ్లి కుంది బానే ఉంటారు అనుకుంటా బట్ మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ అది చాలా వరకు తగ్గిపోతుంది సో ఆ లాస్ ఆఫ్ లిబిడోని వాళ్ళు కొంచెం టైమ్లీ ఇంటర్కోస్ వల్ల వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే బెటర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి మీ దగ్గరికి కన్సల్ట్ అంటే కన్సల్ట్ చేయడానికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి నిజంగా చాలా వరకు అవగాహన ఉండదు అంటే హస్బెండ్ వైఫ్ ఏ టైంలో కలవాలి అవును సో అనేది అంటే ఇది ఎందుకు టైమ్ను బట్టి కలిస్తేనే కన్సీవ్ అవుతారా మనకి బేసిక్ ఏంటంటే థైరాయిడ్ వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సెట్ చేస్తే మనకి ఓవెలేషన్ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది రెగ్యులర్ గా అవుతా ఉంటది పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా అవుతా ఉంటాయి సో ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ దానివల్ల ఇంకా ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీ కూడా మనకి సెట్ అయిపోతుందనమాట ఇంకోటి కన్సీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్ పీరియడ్స్ అవుతేనే మనకి అండం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఒక అవగాహన ఉంటుంది అనమాట అది మనకి రెగ్యులర్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనుకోండి ఫోర్టీన్త్ డేస్ ద ఓవ్లేషన్ థర్టీ డేస్ సైకిల్ అనుకోండి సిక్స్టీన్త్ డేస్ ద ఓవ్లేషన్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ మైనస్ ఫోర్టీన్ విల్ గివ్ యూ ద డే ఆఫ్ ఓవలేషన్ సో మీ పీరియడ్స్ ఒక ప్యాటర్న్ అన్నది ఉంటది కదా ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ ఇట్లా సో మీకు రె ఆ రెగ్యులారిటీ ఉంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మీకు తెలిసిపోతుంది ఆ రిలీజ్ అయ్యే ఒక ముందు రోజు తర్వాత రోజు మూడు రోజులు కంటిన్యూస్ గా కలుసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ అవగాహన అన్నది అందరికి తెలిస్తే ఈ బిజీ లైఫ్లో దే కెన్ వితౌట్ గోయింగ్ టు గైన కాలేజెస్ దే కెన్ ఫోకస్ ఆన్ దే ప్రెగ్నెన్సీ ప్లాన్ చాలా వరకు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఈ రిలేషన్షిప్ ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే చాలా వరకు కన్సీవ్ అవ్వడం అమ్మాయిలు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కదా ఇంట్లో తెలియదు కదా ఇంకా టైం ఉంది కదా ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా జాబే అనే టైంలో చాలా వరకు కి వెళ్తూ ఉంటారు అసలు దీనివల్ల ఈ కొన్ని ఐపిఎల్ మెడిసిన్స్ వేసేయడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ పోవడానికి దాని వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది ఫీమేల్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది అందరికీ అవగాహన తెలియాలి మనకి ఆ ఐపిల్ వాడడం వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ అయినప్పుడు కరెక్ట్ డే ఆఫ్ ఓవ్లేషన్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ కన్ఫ్యూజన్ లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపిల్ అనేది ఓవర్ ద కౌంటర్ తీసుకొని వేసుకోకూడదు ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు గర్భసంచి రాదు కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ట్యూబ్ లో రావచ్చు ఓవరిలో రావచ్చు గర్భసంచి ముఖద్వారం దగ్గర రావచ్చు లేకపోతే పొట్టలో పేగుల మీద రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఈ ఐపీల్ వల్ల అది రప్చర్ అయినా లేకపోతే ఏదైనా అయినా కూడా పెద్ద ప్రమాదం అవ్వచ్చు చాలా బ్లీడ్ అయిపోయి హాస్పిటల్ తెచ్చేలోగే పేషెంట్ మనము పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నప్పుడు ఫస్ట్ గైనిక్ దగ్గరికి వెళ్ళి ఒక స్కాన్ తీసుకోండి అది ఎక్కడుంది తెలుసుకోండి తెలుసుకున్నాక దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మన గర్భసంచిలోనే ఉంది మనకు అది ఎనిమిది వారాల కన్నా తక్కువ ఉంది అంటే తో పోతుంది ఎనిమిది వారాల నుంచి పన్నెండు వారాలు అంటే మనకి డిఎన్సీ అవుతుంది డిఎన్సీ తర్వాత అంటే మనం ఒక నార్మల్ లాగే ఎక్స్పల్షన్ అనేది పెట్టుకోవాలి అట్లా సెకండ్ ప్రైమిస్టర్ అబోషన్స్ అంటే ఫోర్టీన్ టు ట్వంటీ వీక్స్ అబోషన్స్ అన్నప్పుడు మనకి కొన్నిసార్లు ప్లెసెంట్ ఆ బిట్స్ కూడా లోపలే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల మళ్ళీ డిఎన్సీ అన్నది అవసరం అవుతుంది ఈ డిఎన్సీ పెళ్లికి ముందే చేయడం వల్ల లేకపోతే ఈవెన్ పెళ్ళి తర్వాత కూడా కొన్ని అబోర్షన్స్ అవుతాయి బట్ అది చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే గర్భసంచి లోపల గోడల మధ్యలో అతుకులు అన్నది ఫామ్ అయిపోతాయి ఒక్కసారి మనకి అతుకులు ఫామ్ అయినాయి అంటే గనక వాళ్ళకి మళ్ళీ పిల్లలు అవ్వడం అనేది కష్టం ఎటు తిప్పి అబోర్షన్స్ అనేవి ఒక సేఫ్ సెంటర్ లో చేయించుకోండి అక్కడ ఇక్కడ క్వాక్స్ దగ్గర చేయించుకోవద్దు మీకు కొన్నిసార్లు గర్భసంచి పర్ఫరేట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి గర్భసంచి పర్ఫరేట్ అయింది చాలా బ్లీడ్ అయింది అంటే హిస్టెక్టమియే దిక్కు సో ఇలాంటివి ఎప్పుడు కూడా మనం ఒక హై రిస్క్ సెంటర్ లో చేయించుకోవడమే బెటర్ కానీ చాలా వరకు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అనేది ఇలాంటివి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది డాక్టర్ కూడా వాళ్ళకి దానికన్నా పీరియడ్స్ రెగ్యులర్ గా పెట్టుకోండి ఓవలషన్ టైంలో కాండం వాడండి బికాస్ వీ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ దట్ బిహేవియర్ ఎట్లీస్ట్ మనం ఒక వాళ్ళకి ఒక వీ కెన్ షో దెమ్ రూట్ కాకపోతే పెళ్లికి ముందు ఇట్లాంటి వాటి వల్ల ఎస్టీడీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు వస్తాయి అవి వచ్చినాయి అంటే తర్వాత క్యాన్సర్ సర్విక్స్ కింద పులిపిర్లు వాట్స్ లాగా రావడము తర్వాత పిల్లలు కాకపోవడము అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి టీబీ యూట్రస్కి కూడా టీబీ వస్తుంది అండాశయాలకు కూడా టీబీ వస్తుంది కి కూడా టీబీ వస్తుంది ఒక్కసారి వచ్చాయి అంటే మనకి పనికిరాదు ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే ఎందుకు ఐవీఎఫ్ సెంటర్స్ ఇంత పుట్టగొడుగులా వస్తున్నాయి ఎక్కడ చూస్తే అక్కడ అంటే బికాస్ జనాలకు అవగాహన లేక ఒకప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది చాలా తరచుగా ఉండేది ఇప్పుడు బేసికల్లీ ఈ జనరేషన్లో స్ట్రెస్ చాలా ఒబెసిటీ చాలా దానికి తోడు రోగాలు తర్వాత వాళ్ళకి రిలేషన్షిప్ స్ట్రెస్ అవ్వడం వల్ల సో దీని అన్నిటి వల్ల కూడా పార్ట్నర్స్ చేంజ్ అవ్వడము సో దాని అన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ అన్నది వస్తుంది ఆ కన్ఫ్యూజన్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ప్రాపర్ టైం సొసైటీ ప్రెషర్ వల్ల కూడా మాకు తొందరగా ప్రెగ్నెన్సీ కావాలి ఏదో ఒకటి చేయండి అని ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నారు సో ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఒకేసారి ట్విన్స్ అయితే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు ఒకేసారి ట్విన్స్ అంటే మదర్ మీద ఎంత ప్రెషర్ అది ఇద్దరిని పొట్టలో మొయ్యాలి అంటే ఆరు కిలోలు మొయ్యాలి ఆరు ప్లస్ ఇంకొక ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మొత్తం కలిపితే మనకొక పది కిలోలు పొట్టలో మొయ్యాలి అంటే మాటలు కాదు అండ్ దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మనకి అనీమియా కానీ రక్తహీనత కానీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ప్రీ టర్మ్ డెలివరీస్ కానీ సిజేరియన్ కానీ అన్ని తల్లి మీదే ఒత్తిడి అవి చేసుకుంటూ మళ్ళీ జాబ్ కూడా చేసుకోవాలి సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద ఉమెన్ అంటే చాలా వరకు అంటే ఐవీఎఫ్ సెంటర్ గురించి వచ్చింది కాబట్టి చాలా ఏంటంటే ట్యూబ్ బేబీస్ అని లేకపోతే ఇంకేవో సమ్ ప్రాసెస్ నాకు అంత అవగాహన లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి రియల్ గా స్టమక్ నుంచి నాచురల్ కన్సీవ్ కాకుండా ఇంకేదైతే అనదర్ వేస్ ఉంటాయో అది ఒక్కటే పరిష్కారమా అంటే ఖచ్చితంగా న్యాచురల్ వేలో అసలు కన్సీవ్ అవ్వడం ఛాన్సెస్ అనేది లేకుండా ఉంటుందా ఏ అలా అని కాదు అది కొన్ని కండిషన్స్ లో లైక్ మీకు ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయి ఫాలోపియన్ ట్యూబ్స్ పిఐడి వల్ల కానీ టీబీ వల్ల కానీ ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయి అన్నప్పుడు ఐవీఎఫ్ కి వెళ్తారు గుడ్లు సంఖ్య చాలా తక్కువ ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ కి వెళ్తారు ఉన్న గుడ్లతోనే బిడ్డల కావాలి అని ఐవీఎఫ్కి వెళ్తారు ఇంకొన్ని ఏంటంటే ఏంటి అంటే అడినోమయోమా ఎండోమెట్రియోసిస్ అలాంటి టైంలో కూడా చాలా వరకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అవుతాయి మనకి కొందరికి గర్భసంచే ఉండదు అండాశయాలు ఉంటాయి అలాంటి వాళ్ళు గర్భం అద్దెక్కు అంటే సరోగసి అంటారు సరోగసికి వెళ్తారు సో ఇలాంటి కండిషన్స్ ఇంకొందరు క్యాన్సర్ ఉంటుంది పెళ్ళికి ముందే వాళ్ళు కానీ క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ ఈస్ ట్రీటబుల్ దే వాంట్ టు కన్సీవ్ లేటర్ అన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని పెళ్ళి అయినాక అప్పుడు ఐవీఎఫ్ బేబీ చేసుకొని అగైన్ దే గెట్ ప్రెగ్నెంట్ సో ఇన్ని ఉంటాయి అనమాట లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్ హెల్త్ చాలా డ్యామేజ్ అయింది అన్నప్పుడు మళ్ళీ యూనో సరోగసికి వెళ్తారు సో ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇనేవిటబుల్ కాకపోతే అవి ఇప్పుడు కామన్ అయిపోయినాయి ఇప్పుడు బద్దకం వల్ల ఎక్కువైపోయింది మాకు ఓపిక లేదు మమ్మల్ని చాలా అడుగుతున్నారు మాకు అక్కడ ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ ప్రతిసారి మేము ట్రై చేస్తున్నాము మాకు నెగిటివ్ వస్తుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంత స్ట్రెస్ ఇంత రిజెక్షన్ మా వల్ల కాదు వీళ్ళు గో ఫర్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఒకటి గుర్తుంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాదు ఇట్ ఈస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటే ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ అ ఫ్రాడ్ స్టేట్మెంట్ సో అది దాని మీద కూడా ఎప్పుడు రిలే అవ్వద్దు మాక్సిమం కొంచెం ఓపిక ఉండాలి దాంతోపాటు కొంచెము ట్రీట్మెంట్లో కూడా కాంప్లెయిన్స్ అన్నది ఉండాలి మనకు ఎప్పుడున్న ఒక ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే డాక్టర్ ఒక్కరు మంచిగా ఎంచుకుంటే సరిపోదు డాక్టర్స్కి కూడా పేషెంట్స్ కంపాటబుల్ కాదా కాంప్లైంటా కాదా అన్నది చూసుకుంటాం సో ఇది రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు సో ఆ డెడికేషన్ అనేది పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి మాకు ఇవాళ కుదరదు మాకు వాళ్ళ కుదరదు అంటే మీ ప్రయారిటీ ఏంటి దాన్ని బట్టి దే హ్యావ్ టు యాక్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి చూసారు కదా అంటే నిజంగానే చాలా విషయాలు ఈరోజు అయితే మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం ప్రతిదీ పిన్ టు పెన్ ఎవరికి ఎలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అంటే బేబీస్ లోపల ఎంతవరకు హెల్దీగా ఉన్నారు చెకప్స్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ సో ఎలాంటి గైనికల్ రిలేటెడ్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ వైట్ డిశ్చార్జ్ ఎక్స్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా క్యాన్సర్ వరకు వెళ్లకుండా సో మీకు మీరు చాలా హెల్తీగా చాలా హెల్తీగా కన్సీవ్ అవ్వడానికి కానీ హెల్దీ బేబీస్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి హై రిస్క్ లేకుండా ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఈ నైన్ మంత్స్ ప్రాపర్ వేలో వెళ్ళాలన్నా సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కన్సల్ట్ చేయండి కావ్యప్రియ మా చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా ట్రీట్ చేస్తారు సో గచ్చిబౌలి కిమ్స్ కెడల్స్ బ్రాంచ్ అనమాట థ్యాంక్ యూ